స్వతంత్రాన్ని పూర్వం భారతీయ జనసంఘ ఎంతోమంది పెద్దలు కృషి చేసినటువంటి పార్టీ పంతొమ్మిది వందల ఎనభై దశకంలో భారతీయ జనతా పార్టీగా రూపొంది ఈనాటికి ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది ఎనభైలో మా పార్టీ పోటీ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీగా రెండు సీట్లు మాత్రమే గెలిచాం అప్పుడు పార్లమెంట్లో ఒక ఆయన అన్నారట లాల్కృష్ణ అద్వానీ గారిని అటల్ బిహారీ వాజ్పేయి గారిని మీరిద్దరు మీకిద్దరు అనేటటువంటిది ఆ విషయాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరానికి పూర్తిగా మార్పు చేసి మా పార్టీ నాయకగణం యావత్ భారతదేశంలోనూ కూడా పార్టీని పెంచి మేము ఎన్డీఏ ప్రభుత్వాన్ని వాజ్పేయి గారి నాయకత్వంలో మేము తీసుకొచ్చాం ఎంతో అభివృద్ధి సాధించాం తర్వాత జరిగిన పరిణామాలు దేశ ప్రజలకు తెలుసును నరేంద్ర మోడీని ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ తన ప్రధాన అభ్యర్థిగా ప్రకటించిందో భారతీయ జనతా పార్టీకి యావత్ భారతదేశంలోనూ కూడా మోడీ వల్ల మా తాలూకా గ్రాఫ్ ఇంత పూర్వం రోజు రోజుకు పెరిగింది ఇప్పుడు గంట గంటకి నిమిష నిమిషానికి కూడా పెరుగుతోంది ఇవాళ సీమాంధ్రలో విశాఖపట్నంలో పార్లమెంటుకి మేము పోటీ చేయాలన్న కృతనిశ్చయాన్ని మా పార్టీకి మేము నివేదించాం మాకు వస్తున్న వార్తలను బట్టి విశాఖపట్నం సీట్ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం ఇవ్వడానికి ఒప్పుకుందని చెప్పేసి తెలిసింది ఈనాటిని మేము విజయ సంకల్ప దివస్సుగా మేము పాటిస్తున్నాం మేము అందరం సంకల్పం తీసుకుంటున్నాం మా సంకల్పం ఏంటి అంటే నరేంద్ర మోడీ టూ సెవెంటీ టూ ప్లస్తో గెలవాలి ఆ టూ సెవెంటీ టూ ప్లస్లో ఒకటి భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం ఎంపీ అవ్వాలి అనేటటువంటి దీక్షతో ఈనాడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే మా పార్టీ పుట్టినరోజుని మేము సంతోషంగా జరుపుకుంటున్నాం